गोपी कांट्राक्ट नजीर नजीर मर्चीपते क्षमे आशा ज्योति काम्रेड वीटी अब्रम गारी 40वीं वर्धंति मंदमरी यूनियन कार्यालय में यूनियन पार्टी कलिसि अला अतनिकि निवाळुलु अर्पिस्ता उन्नाम। मरी वीटी अब्रम गारु अंटे मरी चुट्टुपक्कल प्रांतालल्लो इला कार्मिक वर्गं गानी लेदा रैतांगं गानी इला अनेक हक्कुलु साधिंचिनटुवंटि महानायकुडु। ఒకప్పుడు మన్నమర్రిలో భూస్వాముల గుండాల్లో మన్నమర్రి ప్రజలు బిక్కు బిక్కు అంటున్న పరిస్థితుల్లో ఆనాడు ఎర్రజెండ యూనియన్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూస్వాముల గుండాలను తరిమికొట్టి మన్నమర్రి ప్రజలకు స్వేచ్ఛవాయిం ఇచ్చినటువంటి మహానాయకుడు కామ్రేడ్ వీటి అబ్రహం అంటేనే భూస్వాముల గుండాల్లో రైలు పడిగేటువంటి తరుణం। అనేక హక్కుల సందర్భంగా అనేక పోరాటాల సందర్భంగా మహానాయకుల మీద దాడి జరిగిన సందర్భాలు ఉన్నాయి। దాన్ని కనుకొన్నటువంటి కేకఫై గాని కార్మికులు ఉవ్వెత్తిరలేసి ఈ రోజు సినిమాలు గాని భూసాముల ఊర్మందమార్లో వాళ్ళ గడియలను తగలబెట్టి బయలుదేరిన తరుణంలో ఆ పోరాటంలో పోలీసు విచక్షణ రహితంగా కాల్పులు జరిపితే ఆ రాజు నలుగురు కార్మికులు 1979 6 తారీఖున మరి బస్ స్టాండ్ ఏరియాలో నలుగురు కార్మికులు చనిపోయిన సంగతి విదితమే। ఇయాల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏటిస్ అంటేనే ఎర్రజెండ యూనియన్ కార్మిక పక్షాన ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తా ఉంటది। కాబట్టి యావత్ కార్మిక వర్గం కూడా విశ్వాసనీయత ఉంచి ఈ రోజు మేము చేసే పోరాటాల్లో మీరందరూ కలిసి రావాలని చెప్పేసి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। వీటి అబ్రహం గారు 1984 లో మందమరి భూస్వాములు నక్సలైట్ల ముసుగులో అబ్రహం గారిని హత్య కావించడం అనేది జరిగింది। కామడ వీటి అబ్రహం గారు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది సింగరేణి కార్మికుల కొరకు పేద ప్రజల కొరకు రైతాంగం కొరకు అనేక పోరాటాలు నిర్వహించారు। అట్లాగే విద్యార్థులు యువకులు వేలాది మంది కామడ వీటి అబ్రహం గారి యొక్క ఆశయాలకు ఆకర్షితులై ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలో ఏఐటీసీలో వివిధ ప్రజా సంఘాల్లో పనిచేయడం అనేది జరిగింది। కమ్మడ అబ్రహం గారు ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టి మైనింగ్ డిప్లొమా చదువుకొని మరి కార్మిక వర్గానికి సేవ చేయాలని దృక్పథంతోటి ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్లో చేరి కార్మిక వర్గానికి ఎంతో సేవ చేశారు। ఆనాడు ఉన్నటువంటి కార్మిక వర్గం ఎవరు కూడా కామ్రేడ్ వీటి అబ్రహం గారిని మరవలేరు। కామ్రేడ్ అబ్రహం గారు చనిపోయి 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కార్మిక వర్గం కామ్రేడ్ అబ్రహం గారు చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలు స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఉంటారు।
మరి అలాంటి నాయకుణ్ణి ఆనాడు మందమరి భూస్వాములు నక్సలైట్ల ముసుకులో హత్య గావించడం అనేది జరిగింది మరి ఇవాళ అబ్రహం గారు లేకపోయినా అబ్రహం గారి ఆశయ సాధన కొరకు వేలాది మందిగా ఈ ప్రాంతంలో పనిచేయడం జరుగుతోంది ఈ మందమరి ప్రాంతం ఉన్నంత కాలం కమ్మడి వీటి అబ్రహం గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది కానీ అబ్రహం గారిని ఎవరైతే హత్య చేశారో వాళ్ళు మాత్రం నామ రూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇవాళ ఉద్యమం ఏదైతే కార్మిక వర్గం కొరకు చేపట్టినటువంటి ఉద్యమాలు పోరాటాలు కమ్మడి వీటి అబ్రహం గారి ఆశయం కొరకు పనిచేయాలని మనందరం కూడా ఇవాళ అబ్రహం గారికి మనందరం నివాళులు అర్పిస్తున్నాం అంటే అబ్రహం గారి ఆశయం కొరకు పనిచేయడమే వారికి నిజమైన నివాళులు అర్పించడం కాబట్టి కమ్మడి అబ్రహం గారి ఆశయం సిద్ధి కొరకు ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లో భారత కమ్యూనిస్ట్ పార్టీలో మనందరం కూడా ఇంకా చురుగ్గా పాల్గొని పనిచేసి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.